మై జనసేన పార్టీని చెబుతా సోమశిల డ్యాము మొన్న వరదల్లో డ్యామేజ్ అయింది సాంకేతిక లోపాలు వచ్చినాయి ఆ ఫ్లడ్ వల్ల ఎక్కడి నుంచి డ్యామ్ లో నుంచి నీళ్లు పడతాయో కిందంతా సిమెంట్ తో కాంక్రీట్ వాల్ అయితే ఏమి ఆ బోల్డర్స్ అంతా కొట్టుకుపోయినాయి మెయిన్ ఇది కూడా రిటైనింగ్ వాల్ కూడా దెబ్బతినింది 8 నెలల ముందర సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ కమిటీ వచ్చి మీకు మొత్తం 180 క్రోర్స్ ఖర్చవుతుంది ఇది ఇమిడియట్ గా చేయాలా ఈ రోజు డ్యామ్ సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పడం జరిగింది ఈ రోజు నేను అడుగుతున్నా ఇది చెప్పు 6 నెలలు అవుతుంది ఏం చేశారని అడుగుతున్నా జిప్ ఏం చేసావు మీటింగ్ పెట్టావా పెట్టలా ఆమోదించావా చేయలే అసలు పట్టించుకున్నావా రివ్యూ చేసావా పట్టించుకోలే దీన్ని ఫైనల్ గా ఒక రోజు గౌతమ్ రెడ్డి నువ్వు చేయాల్సిన సమీక్ష ఒక ఇరిగేషన్ మంత్రిగా నీకు సంబంధించిన సబ్జెక్ట్ ఒక ఇరిగేషన్ మంత్రిగా ఆ గౌతమ్ రెడ్డి ఒక మొన్న ఒక వారం ముందరో 10 రోజుల ముందరో ఒక సమీక్ష పెట్టాడు సమీక్ష పెట్టి అధికారం తిట్టాడు ఏమని వర్షాలు వచ్చేస్తున్నాయి ఈ డ్యామ్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు సార్ అనిల్ కుమార్ యాదవ్ అని జిప్పు బాబాకి చెప్పి చాలా రోజులైంది ఈ రోజు కూడా అక్కడి నుంచి స్పందన లేదని వాళ్ళు చెప్తున్నారు ఈ రోజు నేను అడుగుతున్నా ఇదేనా ఇరిగేషన్ మంత్రి పనిచేసే పద్ధతి అని అడుగుతున్నా ఇంకా ఏదో మేము తిట్టాము మేమందరం రచ్చ చేసామని రేపు ఆమోదిస్తాం ఇది ఎప్పుడు ఆమోదం అయ్యేది టెండర్లు పిలిచేది ఎప్పుడు మీ పీకే మాఫియా పోలిపోయిన కోటం మాఫియా ఎప్పుడు కళ్యాణ మండపంలో మీరు ఏళంపాటు వేసేది ఎప్పుడు ఈ టెండర్లు ఆమోదించేటప్పుడు ఇది ఎంత ఎక్సెస్ టెండర్ రావాలని ఇదంతా ఎప్పుడు కవద్ది అని అడుగుతున్నా లేదా బ్రహ్మం గారు ఆల్రెడీ చెప్పున్నారు ఏమని నెల్లూరు నేలమట్టం అవుద్దని ఏమన్నా ఆల్రెడీ బ్రహ్మం గారు చెప్పేశారు కాబట్టి ఎందుకు ఇంకెట్ట నేలమట్టం ఏమైపోతుంది అని అనుకొని ఈ డ్యామ్ గురించి నువ్వు పట్టించుకోవా.